పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని ఎన్టీఆర్ సర్కిల్ లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైసీపీ ప్రభుత్వం ప్రజలకు ఏమీ చేసింది లేదు అని వాపోయారు. మీ భయభ్రాంతులకి లోనే ప్రజెక్ట్ లేదు. మేము ఒకటే చెప్తున్నాం ఈ ప్రభుత్వానికి, ఈ రాజ్యంలో స్వేచ్ఛ లేదా, ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఈరోజు మేము వార్షిక వ్రతాలు చేసుకుంటే దానికి కూడా పోలీసులు నిబంధనలు చూపించడం చూస్తే ఇంత దౌర్భాగ్యకరంగా ఈ రాష్ట్రంలో పరిపాలన సాగుతా ఉందో తెలిసొస్తా ఉంది. దీంట్లో తొందరలోనే ఈ రాష్ట్రం నుండి ఈ రాష్ట్రానికి పట్టిన గతిని, ఈ రాష్ట్రానికి పట్టిన చలిని ప్రజలందరూ ముక్త కంఠంతో తొలగిస్తారని తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్ఫూర్తిదాయకంగా తీసుకొని తెలుగుదేశం పార్టీని స్థాపించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలిగిన వర్గాలను కానీ హరిజన గిరిజన మైనార్టీ వర్గాలను రాజకీయంగా ఎంతో చైతన్యవంతులు చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలుగు ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఢిల్లీ బజార్లో తాకట్టు పెట్టినటువంటి సందర్భంలో అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగు ప్రజల యొక్క కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మానేడు అన్న నందమూరి తారక రామారావు గారు, ఆ లక్షణాలన్నింటినీ పుణుకుపుచ్చుకున్నటువంటి మన నాయకుడు మాజశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలిగిన వర్గాలకు, హరిజన గిరిజన మైనార్టీ వర్గాలకు ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి వాళ్ళ చైతన్యపరిచి ఈరోజు రాజకీయంగా ఎంతో ఉన్నతనంతో వ్యవహరిస్తున్నారంటే కారణం తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన సాగుతున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆనాడు పాదయాత్ర చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలిగిన వర్గాలకు అనేకమైనటువంటి హామీలు ఇచ్చి ఏ హామీలు నెరవేర్చకపోగా అధికారం చేజిక్కించుకున్నటువంటి ఒక నెలలోని ఎస్సీల మీద దాడులు, బీసీల మీద దాడులు, మైనార్టీల మీద దాడులు నిర్వహిస్తూ ఈ తుగ్లక్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నాడు. దగ్గరలోనే మీ పరిపాలన ప్రజలందరూ కూడా చూసేసినారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్ను మీ ప్యాలెస్లో కూర్చొని పెట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు. నమస్కారం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వము, తెలుగు పార్టీ ప్రభుత్వాలు ప్రజలను అనేక విధాలుగా హింసిస్తూ